జూలై వచ్చేసింది సగం నెల అయిపోయింది జూలై పూర్తయిపోతుంది అండ్ వాస్తవానికి అందరూ విద్యార్థులందరూ పాఠశాలలకు వెళ్ళాల్సిన సమయం ఇది కానీ ఎవరికి వాళ్ళు విద్యార్థులు ఇంకా ఇంట్లోనే కూర్చున్నారు పక్క ప్రైవేట్ పాఠశాలలు అయితే నానా హంగామా చేస్తున్నాయి ఆన్లైన్ క్లాసులని ఆ క్లాసులని ఈ క్లాసులని హడావుడి చేస్తున్నాయి ఓకే వాళ్ళ సంగతి ఓకే నిరుపేదల పరిస్థితి ఏంటి ఒకవేళ పాఠశాలలు ఇంకా ప్రారంభం కాకపోతే గనక వాళ్ళ చదువుల సంగతి ఏంటి ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి ఏదో రకంగా పాస్ చేసేస్తే వాళ్ళలో ప్రతిభ పెరుగుతోందా వాళ్ళలో జ్ఞానం పెరుగుతోందా ఇటువంటి ప్రశ్నలే ఇప్పుడు అంటే లాక్డౌన్ కొనసాగుతుంది ఓకే కరోనా విజృంభణ పెరుగుతుంది ఇటువంటి సమయంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలన్న తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ప్రధానంగా ఒక అంతుచక్కని ప్రశ్నగా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అయితే తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్తోంది తెలంగాణ బళ్ళు స్కూళ్ళు ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్నాయి అయితే పేద పిల్లలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొనే పరిస్థితి ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఒక ఊరట కలిగించేలాగా ప్రభుత్వ పాఠశాలల తరఫున కూడా త్వరలో ఆన్లైన్ టీవీ ద్వారా టీవీలో క్లాసులు ప్రారంభించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కరోనా కారణంగా ఇప్పట్లో స్కూళ్ళు తెరిచే అవకాశం లేకపోవడంతో అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఈ ఆలోచన చేసిందని చెప్పాలి పిల్లలు ఇంట్లోనే ఉంటూ క్లాసులు వినేలాగా ఒక కార్యాచరణ రూపొందించింది ఈ ప్రయత్నానికి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధమైపోయింది ఈ నెలలోనే దీన్ని ప్రారంభించే కసరత్తు కూడా మొదలుపెట్టారు ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రభుత్వ ఆమోదానికి విద్యాశాఖ పెట్టింది అంటే టీవీల ద్వారా విద్యా బోధన అయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేది ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో తెలంగాణలో మెజార్టీ దాదాపు అన్ని ఇళ్లల్లోనూ టీవీలు ఉన్నాయి అంటే ఏదో ఒక రకంగా ప్రధానంగా సర్కారీ ఛానల్స్ అన్ని డిడి యాదగిరి అలాగే టీశాట్లో రెండు ఛానల్ ద్వారా కూడా హై స్కూల్ విద్యార్థులకు పాఠాలు చెప్తారు ప్రతిరోజు ఒక్కో తరగతి రెండు గంటల చొప్పున మూడు క్లాసులు పెట్టాలి అనేది ప్రభుత్వ ఆలోచన ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో క్లాసు అరగంట పాటు ఉంటుంది పది నిమిషాలు బ్రేక్ టైం ఇస్తారు దీనిపై పూర్తి స్థాయి ప్రణాళిక త్వరలోనే వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు ఆల్రెడీ ప్రారంభించారంట ఇక ప్రైవేటు స్కూల్స్ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆన్లైన్ క్లాసులు ఎప్పుడో మొదలు పెట్టేశారు ఫీజులు ఫీజులు కూడా వసూలు చేసేస్తున్నారు సో ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదే టీవీల ద్వారా క్లాసులు కాకపోతే ఎంతవరకు పిల్లలు ఇంటి దగ్గర కూర్చొని టీవీల ముందు కూర్చొని పాఠాలు నేర్చుకుంటారు స్కూల్లో ఉన్నట్టుగా అంటే వెళ్తే ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అక్కడ టీచర్ ఉంటారు ఉపాధ్యాయుడు ఉంటారు ఆయన ఒక బెత్తం పట్టుకుని కూర్చుంటారు టైం టు టైము కాకపోతే ఇంట్లో అంత సీరియస్నెస్ ఉంటుందా స్కూల్లో నేర్చుకున్నట్లు ఇంట్లో టీవీ ముందు కూర్చొని పాఠశాలలు నేర్చు పాఠాలు నేర్చుకునే అంత శ్రద్ధ విద్యార్థులు కనబరుస్తారా మళ్ళీ దానికి పేరెంట్స్ ఏమన్నా మళ్ళీ వీళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా మరి దాని మీద ఏం చేస్తారు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ టీవీల్లో పాఠాలు బోధించడం ఆ పాఠాలు విని వీళ్ళు రేపొద్దున్న పరీక్షలు రాసి పాస్ అవ్వడం ఎంతవరకు సాధ్యమవుతుంది చూడాలి మన ఆంధ్రప్రదేశ్లో కూడా సర్కారీ బళ్ళుకు సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు ఏంటి అనేది అయితే అది అది కూడా అలాగే ఆన్లైన్ టీవీ పాఠాలు ఏమైనా ప్రారంభిస్తారా లేదంటే వాళ్ళని బళ్ళుకి పంపిస్తారా ఏం జరుగుతుంది అది కూడా క్లారిటీ ఇవ్వాలి మొత్తానికి తెలంగాణలో అయితే పేద విద్యాలకు విద్యార్థులకు చదువుకోవాలనుకునే వరకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి